మెంతు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మెంతులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఉమాగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేయాలి మ్యామ్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆవాలు వేసుకోవాలండి. ఓకే, ఆవాలు చిట్టుపెట్టలు ఆడాక నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. చిట్టుపెట్టలు ఆడుతున్నాయి కదా, లైట్గా మ్యామ్. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, ఓకే, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఓకే, కొంచెం వేగాలి మేడం. సో మీరేంటి ప్లే స్కూల్ రన్ చేస్తున్నాను అన్నారు కదా, ఏంటి అది, ఎక్కడ ఉంది అది? ఇది కాకినాడలోనే మేడం. కాకినాడలోనేనా? కాకినాడలోనే. ఇప్పుడు మరి ఓపెన్ అయిందా? లేదు మ్యామ్, కరోనా దానివల్ల కొంచెం చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేద్దామని ప్లాన్లో ఉన్నా. ఉన్నారా? ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నా ఎక్స్పీరియన్స్ 18 ఇయర్స్ మ్యామ్. 18 ఇయర్స్? ఫస్ట్ నేను స్కూల్లో చేశాను, ఆఫ్టర్ ప్లే స్కూల్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మీరు నార్మల్ మామూలు స్కూల్లో చేస్తారు? మామూలు. ఏంటి అసలు ఏం చేస్తారు అందులో మీరు? నాది ఓన్ మేడం. ఓన్ అది? ఓకే, సో స్కూల్ నుండి ప్లే స్కూల్కి వచ్చారు మీరు? ఓన్ స్కూల్లో కూడా నేను ప్రీ ప్రైమరీ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయి కదా? వేగాయి మేడం. ఆనియన్ వేసుకోవాలి. దీనికి ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మేడం. అవునా? మెంతులు చేదు బయటకు కొంచెం రాదు. మెంతులు చేదు బయటకు రాకుండా ఆనియన్ ఉంటుంది. ఓకే. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించాలి. జనరల్గా మనం పులుసు చేసినప్పుడు మెంతులు కొంచెం వేస్తే టేస్ట్ వస్తుందని మనం మెంతులు వాడుతుంటాం పులుసులో. అవును మేడం. ఇప్పుడు మీరు మెంతులతోనే పులుసు చేస్తున్నారా? ఎస్ మేడం. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అక్క నేర్పించింది. అవునా? సో మీ అక్క గారు ఫస్ట్ టైం మీకు తినిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? చేదుగా ఏమైనా అనిపించిందా? అస్సలు లేదా? అందుకే మీరు నేర్చుకొని మీరు చేస్తున్నారు. ఓకే. సో మీ వంటలన్నీ మీ అక్కగా నేర్పిస్తారా మీకు? లేదండి, నేను ఓన్గా చేస్తాను. ఓన్గా చేస్తుంటారా? అంటే ఎక్కువ ఎక్కువ కాదు, లైట్ లైట్గా చేస్తాను. ఓకే, ఏదైనా సరే ఓన్గా ఎక్స్పెరిమెంట్. ఓన్గా చేస్తాను. ఇవేంటి నానబెట్టారా మెంతులు ఆల్రెడీ మీరు? మెంతులు రాత్రి నానబెట్టాలండి. నానబెట్టి మార్నింగ్ వాటర్ తీసేసాక మెంతులు వేయాలన్నమాట. సో మెంతులు మీరు ఆల్రెడీ నైట్ నానబెట్టారు? సో మార్నింగ్. ఇప్పుడు ఇప్పుడు మీరు వాడుతున్నారు? ఇప్పుడు వాడుతున్నాను. సో మెంతులు ఎందుకు నానబెట్టారు? జనరల్గా వేయించుకుంటే సరిపోదా? వేయించుకుంటే సరిపోదు మేడం. ఎందుకంటే నైట్ నానబెడితే మనకి చేదు ఉండదు అన్నమాట. ఓకే, మనకి మనం పులుసులో ఒకళ్ళు తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఓకే, మరి చేదుగా ఉండకుండా వాటర్ చేదు వెళ్ళిపోతుంది, చేదంతా వెళ్ళిపోయి ఏంటంటే అవి నానడం మూలన ఏంటంటే స్మూత్ గా ఉంటుంది. అంటే అవి గట్టిగా ఉంటాయి, కొంచెం మెత్తగా అవుతాయి కదా మెత్తగా. ఇప్పుడు మెంతులు వేయాలి అందులో? లేదు మేడం, కొంచెం పసుపు, ధనియాల పొడి, టమాటో మేడం. కొంచెం నీళ్ళు ఏమైనా పోసుకోవాలి? పోయాలి మేడం. ఇప్పుడు పోయినా కొంచెం ఫ్రై అయ్యాలి. ఫ్రై అవ్వాలి. ఓకే, ఫ్రై అయ్యాక మెంతులు వేయాలి. సో ఈ పులుసు మీరు మెంతులతో చేస్తున్నారు కదా, మెంతుకూరతో కూడా చేసుకోవచ్చా? మెంతుకూర పులుసు, మెంతుకూర పప్పు చేస్తామండి. మెంతుకూర పులుసు అని మెంతుకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు, కానీ మెంతుకూర పులుసు. మెంతుకూర పులుసు మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు, నాకు ఐడియా లేదు. సరే, మెంతుకూరతో కూడా ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో ఈ పులుసు. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పులుసు వేయాలండి. ఓకే, అంటే జనరల్గా మనం
తోటకూర పులుసు చేసుకుంటాం కదా, తోటకూర పులుసు అలా కొన్ని పులుసులు చేసుకుంటాం కదా ఆకుకూరలతో, అలా మెంతుకూరతో కూడా చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మీరు మెంతులతో చేస్తున్నారు కదా. చింతపండు పులుసు, చింతపండు పులుసు వేయాలి మేడం. ఓకే, కొంచెం వాటర్ వేయాలి చూడండి. చాలు చాలు చాలు, కొంచెం సిమ్లో పెట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం కారం వేస్తున్నారా? ఓకే. నెక్స్ట్ తగినంత సాల్ట్, కారం, ఉప్పు, ఇంకేమైనా వేయాలా? బెల్లం. ఓకే, పులుసులో బెల్లం వేస్తారు కదా జనరల్గా, అంటే మనకి చేదు అన్నది కొంచెం అవునవును బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకేమైనా నీళ్ళు పోసుకోవాలా? కొంచెం వాటర్ వేయండి మేడం. 5 మినిట్స్ ఉడకాలి. ఉడికాక ఓకే, మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దామా అండి. వావ్, స్మెల్ అయితే బాగుంది, ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. చలవ మేడం, మెంతుల పులుసు చలవ, బాడీ హీట్ అవును, మెంతుల చలవ. మన మామూలుగా మెంతులు కూడా చూడండి మోషన్స్ అవి అవుతాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే మెంతులు పెరుగు వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకుంటే మెంతనే కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు మెంతు నానబెట్టారు కదా నైట్, ఆ వాటర్ కూడా తాగొచ్చు కదా. ఆ వాటర్ కూడా తాగొచ్చు, హెయిత్కి అన్నిటికీ కూడా ఉపయోగం. అవును, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, నా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ మ్యామ్. వేడి వేడి మెంతుల పులుసు రెడీ. రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి మెంతుల పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారీ విధానం చూసేద్దాం. మెంతుల పులుసు తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మెంతులు, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, బెల్లం వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతుల పులుసు రెడీ.